లక్ష్మీ గణపతి స్వామివారి మందిరం అండి. కాకినాడ నుంచి కానీ రాజమండ్రి నుంచి కానీ బస్సు ద్వారా రావచ్చు. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నారు. చిన్న విగ్రహం పెద్దదవత వస్తుందని చెప్తారు. అలాగే భక్తులు వారి వారి కోరిక శివ దగ్గరగా చెప్పుకుంటే ఆ కోరిక ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా కోరిక నెరవేరి మళ్ళీ పునర్దర్శనం చేస్తారనేది భక్తుల యొక్క విశ్వాసం. కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా స్వామి దగ్గరికి వచ్చి వారి వారి కోరికలు చెవి దగ్గర చెప్పుకుని స్వామిని సేవించి వెళ్తారు. ఖచ్చితంగా కోరిక నెరవేరి పునర్దర్శనం కూడా చేస్తారు. దూర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడ స్వామివారు ఏమిటంటే తూర్పు చాళుక్యులు పరిపాలన సమయంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించేటప్పుడు శివాలయాలు కట్టారని, తర్వాత ఆ రాచరికం అంతా అంతరించిపోయిన తర్వాత ఆలయాలన్నీ కూడా భూస్థాపితం అయిపోయాయని చెప్తారు. తర్వాత ఒక 50-60 సంవత్సరాల క్రితం స్వామివారి తనంతట తానే మా తాతగారు అయినటువంటి కీర్తిశేషులు గొల్లపల్లి వెంకటాచలపతిరావు గారికి స్వప్న దర్శనం ఇవ్వడం జరిగిందనమాట అండి. స్వయంగా ఏమిటంటే సహజంగా లక్ష్మీగణపతి ఉపాసకులైనటువంటి తాతగారికి స్వప్న దర్శనం ఇవ్వడంతో, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను నువ్వు గుర్తించి నన్ను ఆరాధన చేసుకో అని చెప్పి ఆజ్ఞాపించడంతో తాతగారు ఇక్కడికి వచ్చి స్వామివారిని గుర్తించారు. ఆ పరిస్థితుల్లో ఏంటంటే ఇదంతా కూడా వరిచేనులో ఉండి ఒక గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా ఒక చిన్న రాయి కింద ఉండేదని చెప్తారండి. ఆ రాయికే స్వామివారి కింద గుర్తించి ఆయన పక్కనే ఈయన కూడా కూర్చుని అనుష్ఠానం చేయడం ప్రారంభం చేశారు. అలాగ ఆయనతో పాటే అక్కడే ఉండిపోయి 20-30 సంవత్సరాలు దీక్షతో తపస్సు చేయడం జరిగింది. దాంతో స్వామివారు వ్యక్తం అవడం ప్రారంభం జరిగిందని చెప్తారండి. అది ఎలాగా అంటే గుర్తుపట్టడానికి అవకాశం లేనటువంటి ఒక చిన్న రాయి విగ్రహం, అది అలాగే అభివృద్ధి అయ్యి ఇంకా ఇప్పటికీ కూడా అదే విధంగా పెరుగుతూ వస్తుందని చెప్తారండి. తొండం స్వామివారికి కుడి చేతి వైపున ఉంటుందండి. ఇది ఒక చాలా విశేషం, చాలా అరుదుగా కనిపించేటువంటి విగ్రహం. కుడి చేతి వైపున తిరిగి ఉన్నటువంటి స్వామివారు కాబట్టి లక్ష్మీప్రదము మోక్షప్రదము అని చెప్పి శాస్త్రంలో చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏది అనుకుంటే అది ధర్మబద్ధంగా స్వామివారికి ఏది చెప్పుకుంటే అది స్వామివారు స్వయంగా వింటాడు అనేటువంటి భక్తుల నమ్మకం. ఈ చెవి దగ్గర చెప్పుకోవడం అనేది కూడా స్వామివారి యొక్క ఆజ్ఞ కిందే తాతగారు చెప్పడం జరిగిందండి. స్వామివారి చెవి దగ్గరగా వచ్చి చెప్పుకోండి అని చెప్పి ఆయనే భక్తులందరినీ కూడా శిష్యులని నిర్దేశించి ఈ రకంగా సేవించండి, స్వామివారి అనుగ్రహం మీకు కలుగుతుంది అని చెప్పి చాలామందిని ఆ మార్గంలో పెట్టడం జరిగింది.